చంద్రబాబు గారితోనే ఫుల్ పేజీ, ఫ్రంట్ పేజీ, బ్యాక్ పేజీ నిండిపోయింది. స్వతంత్రాన్ని ఆయనే తీసుకొచ్చినట్టున్నారు చంద్రబాబు గారే. స్వతంత్ర దినోత్సవానికి ముఖ్యమంత్రి ఆయనేనని అనుకుంటా. జగన్ వచ్చేటప్పటికి ఎంత మొక్కకి వెళ్ళిపోయింది, ఇక్కడ కవరేజీ మొత్తం ఈయన చుట్టూతోనే తిప్పుకొచ్చారు. అదే వీళ్ళకున్నటువంటి బుద్ధి, అది అసహ్యకరమైనటువంటి బుద్ధి అని అండకూడదు అండగా. లేకపోతే విద్యుత్ ఛార్జీలు పెంచ వీలైతే తగ్గిస్తాం అనేది మాత్రం మంచి హామీ. ఎందుకంటే జగన్ వచ్చాక విద్యుత్ ఛార్జీలకు సంబంధించి బాధి వదిలి పెడుతున్నారు. అట్లాంటి సందర్భంలో ఈ రూట్లోకి దాని మీద మేము పెంచం, వీలైతే తగ్గిస్తాం. ఆ తగ్గించేది ఏదో అంకె కరెక్ట్గా చెప్పేస్తే, ఇదిగో 500 యూనిట్లలోపు 2 రూపాయలకి ఇస్తాం, లేదా 300 యూనిట్లలోపు 2 రూపాయలకి ఇస్తాం, 500 యూనిట్ల వరకు అయితే 5 రూపాయలకి ఇస్తాం, ఇట్లా ఏదన్నా ఒక స్పష్టత ఇస్తే జనం కంపేర్ చేసుకుంటారు జగన్ ప్రభుత్వం అన్నది. వీలైతే తగ్గిస్తాం లాంటి పదాలు పెద్దగా ఎక్కవు. విద్యుత్ ఛార్జీలు పెంచం అనేటువంటి హామీ వరకు బాగానే ఉంటుంది, కానీ గతంలో కూడా ట్రూ అప్ ఛార్జీల పేరుతో యాడ్ చేసుకొచ్చినటువంటి మాట వాస్తవం. లేకపోతే బీచ్ వాక్కు పోటీ ఎత్తిన జనం, ఇది కూడా రాసుకొచ్చారు ఫుల్గా. అసలు ఒక ఫ్రంట్ బ్యాక్ చూస్తే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది తెలుగుదేశం, లేకపోతే వచ్చేస్తోంది తెలుగుదేశం అన్నటువంటి కోణాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది వాళ్ళ ఎజెండాలో భాగం కాబట్టి అది వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం. ఇది యుద్ధ పత్రికలో వచ్చిన వార్త.